హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. నాగబంధం. సో ఉగాది సందర్భంగా తెలుగు చిత్ర ప్రేక్షకుల ముందరికి 2022 రాబోతున్నటువంటి సినిమా యొక్క గ్లిమ్స్ వీడియో అనమాట ఈ నాగబంధం. సో ఈ టీజర్ చూసినప్పుడు నిజంగా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ని ఏ లెవెల్లో మన తెలుగు వాళ్ళు వాడుకుంటున్నారన్న విషయాన్ని అయితే చాలా క్లారిటీగా తీసుకొచ్చారు అభిషేక్ నామా. సో అభిషేక్ నామా అండ్ థండర్ పిక్చర్స్ కలిసి చేస్తున్నటువంటి ఈ సినిమానే నాగబంధం. సో ఈ సినిమాకు సంబంధించి చాలా విషయాలు కాస్త క్యూరియాసిటీని తీసుకొచ్చాయని చెప్పాలి. సో ముందుగా ఈ సినిమా గురించి కానీ ముఖ్యంగా మాట్లాడుకుంటే, సినిమా ఓపెనింగ్ షాట్లో ఒక హిమాలయాస్ నుంచి తీసుకెళ్తారనమాట కెమెరా పిక్చర్స్. అండ్ చాలా న్యాచురల్గా అనిపించింది. అండ్ తర్వాత ఈగల్ ఎఫెక్ట్, అదే మన గ్రద్ద పోతున్నట్టు చూపించినప్పుడు అదే టైంలో కింద 5 తలల పాము ఉండేటటువంటి ఒక విజువల్స్ అయితే అద్భుతంగా అనిపించింది. అండ్ దాని తర్వాత దీన్ని అలానే స్లో మోషన్స్లో అసలు అలా విజువల్స్ని ఎలా చూపించారంటే, లోపల ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహం ఏదైతే ఉందో దాన్ని చాలా కళ్ళకు కట్టినట్లు చూసిన వెంటనే గూస్ బంప్స్ వచ్చే విధంగా అయితే చూపించారు. అండ్ సినిమా మొత్తంలో హైలైట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కేజీఎఫ్ సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి అవినాష్ మీకు గుర్తుండే ఉంటాడు. సో ఇతను ఒక మిస్టీరియస్ అఘోర పాత్రలో కనిపించాడు అనమాట ఈ గ్లిమ్స్ వీడియోలో అయితే. సో చూస్తున్నప్పుడే ఒళ్ళంతా గగురు పొడిచిందని చెప్పొచ్చు, అంటే గూస్ బంప్స్ వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడ చూపించినటువంటి విజువల్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ అండ్ ముఖ్యంగా అభి ఇచ్చినటువంటి మ్యూజిక్ అంటే బీజిఎం అయితే అద్దరిపోయిందని చెప్పాలి. సో ఈ సినిమాలో అసలు అభిషేక్ నామ ఏం ట్రై చేశాడంటే, ఈ సినిమాకు సంబంధించి ద లీడ్ రోల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను కూడా బయటకు చెప్పలేదనమాట. సో ఒక మైథాలజీ మూవీని అయితే తీయబోతున్నాడు నాగబంధం అనేటటువంటి ఒక సినిమా తన విషయాన్ని అయితే చాలా క్లియర్ కట్గా చెప్పేశాడు. సో అసలు వాట్ ఈస్ ద నాగబంధం? సో కేరళలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి గుడి గురించి మన అందరికీ తెలుసు అనమాట. సో దీనికి సంబంధించి అసలు నాగబంధం గురించి కాస్త హిస్టరీని చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో. సో ఇప్పటివరకు అయితే ఈ నాగబంధం యొక్క గ్లిమ్స్ గురించి విన్నాం. సో అసలు వాట్ ఈస్ ద నాగబంధం? అసలు నాగబంధం ఏంటి? సో కేరళలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో దిస్ ఈస్ ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద ఇండియా. సో యాక్చువల్లీ 2011 వరకు ఏంటంటే మన తిరుపతి వెంకన్న, అదే తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ద రిచెస్ట్ టెంపుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉండేది. సో దాని తర్వాత 2011లో ఏంటంటే ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఏంటంటే ట్రావెన్కూర్ రాజుల చేతిలో ఉండేది అనమాట. సో దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అయ్యంగార్ల చేతిలోకి వచ్చిన తర్వాత 2011లో ఒక వ్యక్తి అక్కడ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి చాలా ట్రెజర్ ఉంది, సో ఏంటంటే ఇక్కడ నిధి ఉంది, సో ఈ నిధిని ఏంటంటే చాలామంది దొంగతనంగా దొంగలిస్తున్నారు, సో ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు ఉంటే దీన్ని కొంచెం కాపాడే ప్రయత్నాలు చేయండి సుప్రీంకోర్టుకు ఒక అప్పీల్ పెట్టుకున్నారు. సో వెంటనే ఏం చేస్తుందంటే గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి అంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్నటువంటి ఈ 6 గదులు ఉన్నాయన్నమాట. సో ఈ 6 గదులు ఒక్కొక్కదాన్ని ఓపెన్ చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ ఎక్కడ ఏ తలుపు ఓపెన్ చేసినా సరే వజ్ర వైడూర్యాలు, బంగారాలు, నాణ్యాలు, ముఖ్యంగా చెప్పాలంటే బ్రిటిష్ కాలానికి చెందినటువంటి నాణ్యాలు కూడా ఇందులో దొరికాయంట. అంటే దీన్ని బట్టి చూస్తే బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ గుడి ఏదైతే అనంత పద్మనాభ స్వామి గుడి ఏదైతే ఉందో దీన్ని ఒక ట్రెజర్ లాగా వాడుకున్నారంటే ఒక నిధి లాగా దాన్ని వాడుకున్నారు. సో అందువల్లనే ఇందులో అటువంటి సంబంధించినటువంటి నాణ్యాలు, ఆ కాలం సంబంధించినటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో దొరికాయి అన్నారు. సో ఇక్కడ 5 తలుపులు, మొత్తం 6 తలుపులు ఉంటే 5 తలుపులను ఓపెన్ చేస్తే సుమారు ఒక 5 లక్షల కోట్ల వరకు సంబంధించినటువంటి ఒక ఆస్తి అయితే ఆ గుడిలో లభించిందంట. సో అందులో ఉన్నటువంటి 6 తలుపుకున్నదే నాగబంధం. సో ప్రతి తలుపుని ఏంటంటే సింపుల్ కీస్తోనో లేదంటే సింపుల్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్తోనో గోడలను అయితే లేదంటే తలుపులను అయితే బదులు కొట్టడం జరిగింది. సో మొత్తానికి లోపల ఉన్నటువంటి ట్రెజర్ని అయితే తీసుకోగలిగారు. బట్ ఈ 6 తలుపు అయినటువంటి నాగబంధాన్ని కొట్టడానికి చాలామంది కూడా ఆలోచించారనమాట. ఇందుకల కారణం ఏంటి అంటే, నార్మల్గా కూడా మనం చాలా దగ్గర కానీ చూసుకున్నట్లయితే పాముకి అంటే ముఖ్యంగా నాగపాము కావచ్చు లేదా పాము ఏదైనా సరే కొంచెం విషపూరితమైంది, చాలామంది జనాలకి ఒక భయం అనేది ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ పాము తలుపు దానికి ఉంది అంటే నాగబంధం ఉంది దానికి. సో నాగబంధం ఉంటే ఎవరు కూడా లోపల వెళ్ళటానికి కానీ లేదంటే లోపలికి వెళ్ళినా కూడా బయటికి రావడానికి కానీ వాళ్ళకి ఛాన్స్ చాలా తక్కువ అంటారనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ నాగబంధంది అసలు నాగబంధాన్ని ఎలా వేస్తారన్న క్వశ్చన్ వేసుకుంటే, సో నార్మల్గా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి కార్తికేయ మూవీ చూసుంటారు మీరు. సో కార్తికేయ సినిమాస్లో కొంచెం సైన్స్ ఫిక్షన్లో చూపిస్తారనమాట. సో ఒక పాముని తీసుకొని దాన్ని హిప్నటైజ్ చేసి సో ఎవరైనా మనిషి మీద ఉసిగొలుపుతారు కదా, లైక్ అలానే ఒక ట్రెజర్లో మంచి విషపూరితమైనటువంటి పాములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా లోపలికి అంటే సుమారు కొన్ని వేల పాములు, నాట్ 100 పాములు కాదు, కొన్ని వేల పాముల్ని తీసుకొచ్చి ఆ టైంలో ఈ రూమ్లో అంటే ఈ ట్రెజర్ ఏదైతే ఉందో దీని లోపల కొన్ని వేల పాములు పెట్టి సో అక్కడ కొన్ని మంత్రాలతో వాటిని హిప్నటైజ్ చేశారు. సో ఈ నిధి ఎవడైతే తీసుకోవడానికి వస్తాడో లేదంటే అసలు లోపల ఎవడైతే ఎంటర్ అవుతాడో సో వాళ్ళని వెంటనే చంపేయమని వాటిని హిప్నటైజ్ చేశారంట. బట్ దాన్ని ఏంటంటే మైథాలజీ ప్రకారం ఏంటంటే కొన్ని మంత్రాలతో వాటికి అటువంటి శక్తులు వచ్చేలా చేశారు. సో వాటికి కొన్ని పవర్స్ ఉన్నాయి, సో ఎవరైతే లోపలికైతే ఎంటర్ అవుతారో వాళ్ళని వెంటనే కాటేసి చంపేస్తాయి. సో దాని తర్వాత లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి బయటకు వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి అందువల్ల ఇటువంటి ఒక నాగబంధం
నాగబంధం అని దీంట్లో పెట్టారని. సో వాట్ ఈస్ అంటే దీనికి అసలు రెమెడీ ఏంటి, అసలు ఈ తలుపుని ఎలా తెరవాలి ఇంత నాగబంధం వేస్తుంది అంటే, దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది బట్ దాన్ని ఎవరు ట్రై చేయడానికి ముందుకు రాలేదు. సో కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ నాగబంధనానికి ఏదైనా రెమెడీ ఉందంటే ఖచ్చితంగా ఇది గరుడ మంత్రాన్ని చదవాలన్నమాట. సో గరుడ మంత్రం కూడా ఎలా చదవాలంటే, ఆ టైం అంటే ఈ నాగబంధనం వేసినటువంటి టైంలో ఎలాగైతే ఈ నాగబంధనం అంటే ఈ పామును పూజించేటటువంటి వాళ్ళు ఎటువంటి మంత్రాలను అయితే ఉచ్చరించారో సేమ్ ఇదే గరుడ మంత్రాన్ని కూడా అదే ఉచ్చారణతో, అంటే ఎక్కడ స్పేస్ వదిలారు, ఎక్కడ కామాస్ వదిలారు, సో ఎక్కడ మంత్రాన్ని ఎలా జపించారో అదే విధంగా గరుడ మంత్రాన్ని కానీ జపిస్తే ఆ నాగబంధం అనేది విడిపోతుందంట. సో ఆటోమేటిక్గా లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ నాగబంధం అనేది ఎప్పుడు చదివారు, ఎవరు చదివారు అనే విషయం క్లారిటీ లేకపోవడం వల్ల సో ఎవరు కూడా ఈ గరుడ మంత్రాన్ని కరెక్ట్గా ఉచ్చరించడానికి ఆలోచిస్తున్నారనమాట. బట్ ఇప్పటికే కేరళలో ఏంటంటే చాలామంది స్వామీజీలు ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి ఎలాగైతే ఈ నాగబంధం టీజర్లో ఒక స్వామిని ఒక అఘోరిని అయితే చూపించారో, లైక్ అలానే కేరళలో కూడా కొంతమంది అఘోరులు ఉన్నారు, అండ్ అలానే హిమాలయస్లో కూడా దీన్ని అంటే నాగబంధనాన్ని విడిపించడానికి అఘోరులు ఉన్నారు. బట్ వీళ్ళు ఎవరు కూడా అసలు ఆ తలుపుని తెరవడానికి ఒప్పుకోవట్లేదు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్నటువంటి ఈ ఆరో గదిని తెరవడం ఎవరి వల్ల కాలేదు, అంటే చాలామంది ఎవరు కూడా ప్రెషర్ చేయలేదు. అండ్ ఇందులో ఏంటంటే సంథింగ్ కొంతమంది మరికొన్ని కారణాలు చెప్తారు. సో ఈ తలుపు ఓపెన్ చేస్తే చాలా పెద్ద ప్రమాదం, అంటే ఊరికే నష్టం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది అనేటటువంటి ఆలోచనలు ఉన్నారు. అండ్ మరికొంతమంది ఏంటంటే ఆటోమేటిక్గా రూమర్స్, ఈ తలుపు వెనకాల ఒక పెద్ద సముద్రం ఉంది, అండ్ ఈ తలుపు తెరిస్తే డైరెక్ట్ ఒక సముద్రానికి దారుంది, సో ఈ తలుపుని ఇన్ కేసు కానీ తెరిస్తే ఆ సముద్రం మొత్తం వచ్చేసి కేరళానికి మొత్తం కూటికెళ్ళిపోతుంది, హిందూ మహాసముద్రంలో కలిపేస్తుంది, లైక్ ఈ విధంగా ఏంటంటే కొన్ని రూమర్స్ రావడం వల్ల ఎందుకు మనకి రిస్క్. సో మొత్తానికి ప్రస్తుతానికి ఐదు తలుపులు తెరుచుకునే ఒక 5 లక్షల కోట్లు అయితే మనకు దక్కింది. సో ఈ 6 తలుపు తెరిస్తే ఎంత తరగబోతే ఎంత, ఎందుకంటే 1 ప్లేస్లో ఆల్రెడీ ఇప్పటికే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉండటం వల్ల సో ఎవరు కూడా నెక్స్ట్ ఈ టెంపుల్ తెరవాలనే ఆలోచనలో లేరనమాట. సో ప్రస్తుతానికి ఈ నాగబంధాన్ని ఇంకా ఎవరు విడిపించలేదనమాట. సో ఫ్యూచర్లో కూడా దీన్ని ఎవరైనా ఓపెన్ చేస్తారన్న ఆలోచనలు ఎవరికి పెద్దగా లేవు. సో ఎందుకంటే ఇంకా చాలామంది భక్తులు ఉండటం వలన ప్రస్తుతానికి ఆ తలుపు దగ్గరికి అయితే ఎవరిని కూడా అలో చేయట్లేదు అనమాట. సో మొత్తానికి ఇప్పుడు కానీ ఈ నాగబంధం గ్లిమ్స్ వీడియో విషయానికి వచ్చేసరికి, మీరు ఎవరైనా కానీ గ్లిమ్స్ వీడియో చూసుకున్నట్లయితే మీకు ఎలా అనిపించింది, అంటే నాగబంధం గురించి మనం చాలానే విన్నాము బట్ ఇదేంటంటే ఒక సినిమాటిక్గా అభిషేక్ నామ ఏదో కొత్తగా ట్రై చేయబోతున్నాడు, అంటే ఒక సీక్రెట్ని రివీల్ చేయబోతున్నాడా. ఇప్పుడు ద బ్రిటిష్ ఏజెంట్ అనే డెవిల్ సినిమాని తీసినప్పుడు చాలా క్లియర్గా చూపించాడు అనమాట. సో మనకేంటంటే సుభాష్ చంద్రబోస్ని కాపాడడానికి త్రివర్ణ అనేటటువంటి ఒక వ్యక్తి సెక్యూరిటీ గార్డ్గా ఉండేవారు. సో అతను బ్రిటిష్ యొక్క ఎంపైర్లో ఉండేటటువంటి మన ఇండియన్ అని చూపించాడు. సో అది నిజమా అబద్ధం అని పక్కన పెడితే కొంతమంది చాలా వరకు కూడా ఇది ఆల్రెడీ జరిగిందన్న విషయాన్ని చెప్పారు. లైక్ అలానే ఈ నాగబంధం సంబంధించి ఈ నాగబంధం ఎలా జరిగిందో, లేదంటే ఈ నాగబంధాన్ని అసలు ఎవరు బంధించారో, అసలు అటువంటిది ఉందా లేదా, సో ఈ విధంగా ఏమైనా చాలా రీసెర్చ్ చేసి అభిషేక్ నామ ఇటువంటి ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీని తీయబోతున్నాడా, లేదంటే జస్ట్ జనాల యొక్క ఆలోచనల మీద డిపెండ్ అయినటువంటి ఒక క్యూరియాసిటీని కల్పించి ఒక కథని మనకు అందించబోతున్నాడా అనేటువంటి విషయాన్ని మీకైనా ఒక ఐడియా ఉంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ కొత్త కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.